విశాఖ జిల్లాలోని పెదగంటియాడ ఆటో నగర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఎవర్ గ్రీన్ పాలిమర్స్ ప్లాస్టిక్ కర్మాగారంలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు చేశారు. మొత్తం 6 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని ఫైర్ ఆఫీసర్ చెబుతున్నారు. ఈ కంపెనీలో ప్లాస్టిక్ సేకరించి రీసైకిల్ చేస్తారని అధికారులు అంటున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. విశాఖ జిల్లాలోని పెదగంటియాడ ఆటో నగర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం తెల్లవారుజాము 3 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఎవర్ గ్రీన్ పాలిమర్స్ ప్లాస్టిక్ కర్మాగారంలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు చేశారు. మొత్తం 6 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని ఫైర్ ఆఫీసర్ చెబుతున్నారు. ఈ కంపెనీలో ప్లాస్టిక్ సేకరించి రీసైకిల్ చేస్తారని అధికారులు అంటున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.